మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ నూతన మందిర ప్రతిష్ట ఆరాధనలో పాలు పొందిన దేవుని ప్రియులందరికీ హోసన్నా మినిస్ట్రీ తరఫున మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. అలాగే బాల్కనీలో ఆసీనులైన భక్తులందరికి కూడా వందనాలు. అలాగే సేవకురాళ్ళందరికీ, అలాగే సేవకుల బృందం అంతటికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. నిశ్చయముగా ఈ నూతన మందిర ప్రతిష్ట శుభవేళ. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. పరిశుద్ధ స్థలములలో నుండి నా తండ్రి మీకు సహాయము చేయును గాక. ఎవరు సమీపించరాని తేజస్సులో నివసించు నా తండ్రి సన్నిధి కాంతి మీ ఒక్కొక్కళ్ళ మీద మెండుగా ప్రసరింపచేయును గాక. క్లుప్త సందేశాన్ని మీకు అందిస్తాను. దినవృత్తాంతాల 2వ గ్రంథం, 2 Chronicles 6:14. యెహోవా ఇశ్రాయేలుల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుతూ కృపను చూపుచుండును నీ వంటి దేవుడు ఆకాశమందే గాని భూమి అందైనను లేడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సొలొమోను ఇంచుమించు 7 సంవత్సరాలు దేవుని మందిరం దగ్గర కూర్చొని ప్రజలు దైవ సన్నిధి లేక దేవునిని ఆరాధించుకోవడానికి ఓ పరిశుద్ధమైన స్థలం లేక ఇబ్బంది పడుతుంటే, రాత్రింబగళ్ళు దగ్గరుండి 7 సంవత్సరాల పాటు మందిరాన్ని కట్టి ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించిన రోజున దేవుడు అన్నారు, అసలు ఈ మందిరం నాకు ఎలా సరిపోద్దని కట్టావు, ఎలా వస్తాననుకున్నావు? సొలొమోను కంగు తిన్నాడు. అదేంటండి, మా నాన్నగారు కడతానంటే అక్కర్లేదు, మీ అబ్బాయితో కట్టిస్తానన్నారు. మీరు చెప్పాక కదా నేను ఇదంతా కట్టింది, మా నాన్నగారు పోగేసిన సామగ్రి అంతా తీసుకొచ్చి కదా కట్టింది. అయినా మీ చిత్తం లేకుండా, మీ ఆలోచన లేకుండా నేను ఏమైనా చేశానా? ముందుగా మలచిన రాళ్లతో కట్టమంటే అలాగే కట్టాను. అసలు మీరు ఎలా చెప్తే అలా కట్టాను కదా. అసలు మీ మాటకి అవిధేయత చూపి నేను కడితే మీరు రానంటే పర్లేదు. ఇప్పుడు జనాన్ని పోగేస్తాను ఎలాగా? దేవుడు అంటారు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. అలాంటి ఇంత గొప్ప దేవునికి ఈ మందిరం కట్టి ఇక్కడ కూర్చోమంటే ఎలాగా? మరి ఇప్పుడు జనానికి ఏం చెప్పమంటారండి? ప్రజలు రాళ్ళు తీసుకుని కొడతారు నన్ను ఇప్పుడు. అప్పుడు సొలొమోను సుదీర్ఘ ప్రార్థన చేయడం, ఆ సుదీర్ఘ ప్రార్థనలో ఎన్ని అంశాలైతే ప్రతిపాదించాడో, ఆ సుదీర్ఘ ప్రార్థనలో ఎన్ని అంశాలైతే ప్రతిపాదించారో ప్రతి అంశానికి దేవుడు ప్రతిస్పందించి ఉత్తరమిచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే సొలొమోను ఆ ప్రార్థనలో కూడా, మీ సేవకుడైన నా తండ్రితో మీరు చెప్పిన మాటలు ఇవాళ మీరు నెరవేర్చారు. ప్రిల్లారా, నీతిమంతుని ప్రార్థన బహు బలమైంది. బలమైందే కాదు, ఆ ప్రార్థనకి మరణమంటూ లేదు. ప్రార్థించిన వ్యక్తి, ఆశించిన వ్యక్తి మన మధ్యలో లేకపోవచ్చు,
వారి ప్రార్థనలు సజీవమై ఏ నాటికైనా కార్యాలు జరుగుతాయని చెప్పడంలో ఇది నిదర్శనం కాదా? దైవజనులు, యేసన గారు, ప్రతి మండలంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో జీవము గల దేవుని మందిరాలు ఉండాలి, జీవము గల దేవుని మందిరాలు ఉండాలి అని ఆశపడ్డారు. ఏమీ లేని రోజుల్లో, ఏమీ లేని రోజుల్లోనే ఆశపడ్డారు, మనఃపూర్వకంగా ప్రార్థించారు. కనుకనే ఇవాళ ఇదిగో ఈ ప్రతిఫలాన్ని మనం చూస్తున్నాం. ఈ మందిర ప్రతిష్ట శుభవేళ ప్రభు మాటలుగా మీకు అందించాలనుకున్న వర్తమానం ఏంటంటే, మందిరం ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రజలందరినీ చూస్తూ భక్తులు అని సంబోధించవచ్చు, లేకపోతే క్రొత్త నిబంధన భాష దేవునికి ప్రియులు, క్రీస్తు యేసునందున్న పరిశుద్ధులు ఇలాంటి మాట సంబోధించవచ్చు. కానీ సొలొమోను అన్నారు, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులు. హృదయపూర్వకముగా దైవ జనాంగమ ఆ వేళ ప్రారంభోత్సవానికి వచ్చిన ఒక్కొక్కళ్ళని చూస్తూ, మేబీ పై వేషాన్ని చూస్తూ ఈ మాట సంబోధించారు, దేవా అసలు వీళ్ళందరూ హృదయపూర్వకముగా మిమ్మల్ని అనుసరించే భక్త జనాంగం ఇది, వీళ్ళందరూ హృదయపూర్వకముగా నిన్ను అనుసరించేవాళ్ళు. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, నిజంగా ఆధ్యాత్మిక విషయాల్లో, ఆధ్యాత్మిక అనుభవాల్లో మీరు ఏది చేసినా హృదయపూర్వకంగా చేస్తున్నారా? శ్రద్ధ కలిగి చేస్తున్నారా అనేది కొంచెం ఆలోచించాలి. సొలొమోను చేసిన ప్రార్థనలో అతి ప్రాముఖ్యమైన మాట, నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకొని కన్నీరు కారుస్తూ తమ పాపములు ఒప్పుకొని విడిచిపెడితే నీవు వారిని క్షమించాలి అంటే, దేవుని మందిర ప్రతిష్ట ఆరాధనకే వచ్చారు కానీ ఇంకా పాపంలోనే ఉన్నారు కొంతమంది. అందరు కాదు సుమా, అందరు కాదు, కొందరు. అంచేత ఆత్మ సంబంధమైన కొన్ని అనుభవాలు స్పృశించేటట్లుగా కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్లుగా ఒక్క 4-5 మాటలు ఈ రాత్రి మీకు అందిస్తాను. దేవుని పక్షముగా వర్తమానం ముగించిన తర్వాత ఒక అద్భుతమైన స్తుతి ఆరాధన చేసుకున్న తదుపరి కృపాక్షేమాలు, కృపా సత్యములు పొందుకొని మీరు ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్ళుదురుగాక. మరలా చెప్తున్నాను, నూతన మందిర ప్రతిష్ట ఆరాధనకు వచ్చిన వాళ్ళతో సొలొమోను సంబోధించిన మాట, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులు. నిజమేనా, ఏది చేసినా హృదయపూర్వకంగా చేస్తున్నామా? మొదటి మాట యోవేలు గ్రంథం 2:12 జోయల్ chapter 2 verse 12. ఏం మాస్టరు ఇస్రాయేలు? యోవేలు గ్రంథం 2:12 చదవమ్మా. ఎప్పుడు? ఇప్పుడైనా అశ్వారావుపేట నూతన హొస్సున్న మందిరం ప్రతిష్ట శుభవేళ కొందరిని ఉద్దేశించి ప్రభువు చెప్తున్నారు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి
ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ దుఃఖపడుతూ హృదయపూర్వకముగా దేవుని వైపు తిరగండి. మొదటి మాట హృదయపూర్వకముగా దేవుని వైపు తిరగండి. ఎవరి బలవంతం అక్కర్లేదు, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నీ పూర్ణ మనస్సుతో దేవుని వైపు ఇప్పుడైనా. ఆ మాట ఎప్పుడు అంటాం? పదే పదే చెప్పి 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 విసుకొచ్చాక, ఒరే ఈ ఒక్కసారైనా నా మాట వినరా అంటాం. చెప్పి 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 విసుకొచ్చి కనీసం ఈ ఒక్కసారైనా మాట వినరా అంటాం. అంటే పదే 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 దేవుని వాక్యం హెచ్చరిస్తున్నా, గద్దిస్తూ ఉన్నా, బుద్ధి చెప్తూ ఉన్నా, పదే 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 నా దేవుని వాక్యం హృదయాన్ని గుచ్చుతూ ఉన్నా, ఏమాత్రం నొచ్చుకోకుండా వాత వేయబడిన మనస్సాక్షి గలవారై, మరల చెప్తున్నాను, అందరూ కాదు, కొందరు. అందుకే సొలొమోను ప్రతిష్ట రోజు ప్రార్థన చేస్తారు. ఈ సందర్భంలో ఈ మందిర ప్రతిష్టలో పాలు పొందిన ఎవరైనా సరే మీ సన్నిధికి వచ్చి తమను తాము తగ్గించుకొని వారి పాపములు ఒప్పుకొని మనఃపూర్వకంగా మీ వైపు తిరిగితే నిశ్చయముగా మీరు వాళ్ళని క్షమించాలి. దేవుడు ప్రతిస్పందిస్తారు, నిశ్చయముగా నేను క్షమిస్తాను. దేవుడు కూడా చెప్పారు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ దేవుని వైపు తిరగాలి. బలవంతం ఏమి అక్కర్లేదు. నేను ఎన్నో సందర్భాల్లో ఉపమానంగా చెప్తూ ఉంటాను. ఏమిటి ఆ ఉపమానం అంటే, ఒక సంటిబిడ్డ తల్లి, ఆ సంటిబిడ్డకి 7 ఉంటుంది అనుకుందాం. వాస్తవంగా శాస్త్రం ప్రకారం అయితే 6వ నెల 6వ రోజున అన్నప్రాసం జరుగుతుంది. 6 నెలలు అంటే ఇంక 6 నెలలు వేసుకుంటే 7 బిడ్డకి కన్న తల్లి ఏదో పెడుతుంది. ఆ బిడ్డకి ఇష్టం లేదు, ఆ బిడ్డకి ఇష్టం లేదు. ఏం చేస్తుంది? నువ్వు ఎంత నోట్లో కొక్కుతున్నా అంటాడు. పోనీ 3 ఏళ్ళ బుడ్డాగాడు, 3 సంవత్సరాల బుడ్డాగాడు, వాడికి క్రిస్మస్కి బట్టలు తీసాం. వాడు ఏదో అడిగాడు, మీరు అది తీసేవలా. పండగ పూట వాడికి ఆ బట్టలు వేస్తే చెప్పండి ఏం చేస్తాడు? మీ పిల్లలు మంచోళ్ళేలే, వ్యవహారికంగా చెప్తున్నా, చెప్పండి. వాటిని తీసి అర్జెంటుగా పొయ్యిలో వేసేస్తాడు, లేకపోతే చింపి మసిపేల కింద తయారు చేస్తాడు. మీ పిల్లలే, మీ రక్త మాంసాలు పంచిపెట్టిన పిల్లలే. వాళ్ళకి ఇష్టం లేని మీరు బలవంతంగా రుద్దితే ఊరుకుంటారా? అలాంటిది ఎవరు అంది? బలవంతపు మత మార్పిళ్ళు చేస్తున్నారు, బలవంతపు మత మార్పిళ్ళు చేస్తున్నారు అంటున్నారు కదా. క్రైస్తవ్యం మీద ఎందుకు ఈ నింద, ఎందుకు ఈ అపోహ, ఎందుకు ఈ అపవాదు? సాక్షాత్తు దేవుడే చెప్తున్నారు, దేవుని వాక్యమే చెప్తుంది, ప్రవక్త చెప్తున్నారు, బలవంతంగా వద్దు, హృదయపూర్వకంగా మీరు దేవుని వైపు తిరగండి. సమయం లేదు. యెహోవా సమీపంగా ఉండగానే వేడుకోండి. ఆయన మిమ్మల్ని దాటి వెళ్ళక మునిపే ప్రాధేయపడండి. కారణం ఏంటంటే, నీకోసం దేవుని ఉగ్రత, నీకోసం దేవుని యొక్క శిక్షాస్మృతి, నీ మీద దేవుని యొక్క శిక్షాస్మృతి రాయబడి ఉంది. అది తొలగిపోవాలంటే, అందుకే యెరూషలేమును చూస్తూ
యెరూషలేముకి ఎదురుగా నిలబడి యేసు ప్రభు కన్నీరు కారుస్తూ అంటారు, యెరూషలేమా యెరూషలేమా, పదే 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 నా దేవుడు నిన్ను దర్శించాడు, యెహోవా నిన్ను దర్శించిన సమయాన్ని నీవు గుర్తుపట్టలేకపోయావు, ఆయన సమీపముగా ఉండగా ఆయన్ని వేడుకోలేకపోయావు. అందుచేత దేవుడు యెరూషలేముకి ఏమి జరగ నిర్ణయించారో ఆ శిక్ష స్మృతి నెరవేరిపోతుంది. జాగ్రత్త, వాస్తవంగా ఈ యోవేలు గ్రంథంలో దేవుని కోపం అనండి, దేవుని ప్రజల యొక్క అవిధేయత అనండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అందుకే ప్రవక్త పదే పదే చెప్తున్నారు, ఇప్పుడైనా ఇప్పుడైనా మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా దేవుని వైపు తిరగండి, తిరిగితే కొనసాగించండి. అది ఇప్పుడు కనుక నీవు తిరిగితే, ఇవాళ కనుక నీవు తిరిగేస్తే, ఇక నో మోర్ ఛాన్స్, నో మోర్ పీరియడ్, నో మోర్ ఎక్స్టెన్షన్, ఇక కొనసాగించద్దు. ఈరోజే ఇప్పుడైనా సేవకునిగా చెప్తున్నారు, ఇవాళైనా మీరు కనుక పశ్చాత్తాపడి ఇక మీద పాస్టర్ గారు ప్రమాణం చేయించాడు చేయాలి, ప్రమాణం చేయాలి, ఆ ప్రమాణం కూడా హృదయపూర్వకంగా చేయాలి. మేమేమో పెళ్ళి పేరెంట్ లేని చెప్పండి సన్యాసులమే, పెళ్ళిళ్ళు చేయించుకుంటారు, పెళ్ళిళ్ళు చేస్తున్నాం, తప్పదు కదా, పెళ్లి చేసేటప్పుడు ప్రమాణాలు తప్పవు కదా. ఆ మధ్య ఎవరో భార్యాభర్తలకి పెళ్ళైన 6 నెలలకే సమస్య వచ్చింది, పంచాయతీ పెట్టారు, అటు పెద్దోళ్ళు ఇటు పెద్దోళ్ళు, ఇక ఆడపిల్ల తరఫున ఆ అమ్మాయి మాట్లాడుతూ అది కాదండి పాస్టర్ గారు, ప్రమాణాలు కూడా చేశాడండి, ప్రమాణాలు కూడా చేశాడు అని అటువైపు వాళ్ళని గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది. వాడంటాడు, నేనెక్కడ చేశాను ప్రమాణాలు, ఈయనే చెప్పు 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 అని నోట్లో పెట్టాడు మైకు, నా మీద వేశారు. ఆ రోజు నుంచి పెళ్ళంతా చేస్తా, ప్రమాణాలు ఇప్పుడు ఎక్కడ అందుబాటులోనే ఉండను, మైక్ ఆడి దగ్గర నుంచి అక్కడ ఉంటాను నేను, ఫోటోలో కూడా పడట్లేదు మధ్య, మరి నా మీద దోస్తున్నారు. నేనెక్కడ చేశాను, నేను అమాయకుడు పాస్టర్ గారి దగ్గర నొక్కి 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 మైక్ ఇచ్చి చెప్పించాడు, నా మీద వేశాడు. బలవంతమేమక్కర్లేదు. ఇవాళైనా హృదయపూర్వకంగా దేవుని వైపు తిరగండి, ఎందుకంటే పొంచి ఉన్న ప్రమాదం తరుముతున్న సాతాను శక్తులు ఎప్పుడు పట్టేస్తాయి. గర్జించు సింహం ఎవరిని మింగుదువా అని తిరుగుతున్నాడు, ఎవరు దొరుకుతారో అప్పనంగా మింగేస్తాడు వాళ్ళని. అంచేత మీలో ఎవరైనా ఇంకా మారు మనసు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, పాప క్షమాపణ లేకుండా, పాపాలు పరిహరించబడతాయి అనే ఒక విచక్షణ వివేకం లేక ఏదో నామకే వస్తే భక్తి చేస్తున్నారేమో, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. అందుకే సొలొమోను అంటారు, ఇవాళ ఈ మందిరం ఓపెనింగ్లో మీ పేరు పెట్టబడిన మీ ప్రజలు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే, పాపాలు ఒప్పుకుంటే వాళ్ళని మీరు క్షమించాలి, ఇది పాపాలు క్షమించబడే చోటు ఇది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉదయవజనుడు చెప్తా ఉంటాడు చక్కగా, యాకోబుకి దేవుని మందిరాన్ని గుర్చిన జస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత మోషే ఆ రోజుల్లో అరణ్య యాత్రలో మందిరం కట్టాడు, జాషువా నాయకత్వంలో షిలోహులో దేవుని మందిరం పర్మనెంట్గా వేశారు, ఆ తర్వాత సొలొమోను కట్టాడు. సొలొమోను 3 పుస్తకాలు రాశాడు. బైబిల్ రీత్యా చూస్తే మొదట సామెతలు, తర్వాత ప్రసంగి, ఆ తర్వాత పరమగీతం.
బైబిల్ రీత్యా వయసు రీత్యా చూస్తే మొదట పరంగీతం రాశాడు. నీ కళ్ళు నీ పళ్ళు అని పరంగీతం రాశాడు. పెళ్ళయ్యాక సామెతలు చెప్పడం ప్రారంభించాడు. నా కుమారుడా దాని జోలు వెళ్ళద్దు, నా కుమారుడా చిత్తకార్త కుక్కలా కాలే కాలేజీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళద్దు, నా కుమారుడా ఆ సందు చివరికి వెళ్ళద్దు, నా కుమారుడా దాని కొంపకి వెళ్ళద్దరే అని సామెతలు. ఈ పిల్లలు ఊరుకుంటారా కుర్రాళ్ళు, ఆ తొండి నువ్వేమో అన్నిట్లో ఏలిట్టి మమ్మల్ని ఏమో అక్కడికి వెళ్ళద్దు ఇక్కడికి వెళ్ళద్దు ఆ జోలు వెళ్ళద్దు ఈ జోలు వెళ్ళద్దు అని మీరేం చేస్తారు? ఇని సత్యే కదా. వయసు మీద ఉన్నప్పుడేమో పరమగీతం, పెళ్ళయ్యాకేమో సామెతలు, రేపో మోపో కాటికి కాలు చెప్పేటప్పుడు అంతా వ్యర్థం. చెప్పండి ప్రసంగి గ్రంథం అంతా అంతా వ్యర్థం, అంతా వ్యర్థం. బట్ వన్ థింగ్, సామెతలు ప్రసంగి గ్రంథంలో ఎన్నిసార్లు అంటాడో అంతా వ్యర్థం, అంతా వ్యర్థం, అంతా వ్యర్థం. బట్ 5వ అధ్యాయంలో దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త, దేవుని మందిరంలో నీ మాటలు జాగ్రత్త, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీ ఆలోచనలు జాగ్రత్త. యార్ వాక్, యార్ వాక్, యార్ టాక్, యార్ థాట్, యార్ వాక్, యువర్ టాక్, యార్ థాట్స్, బీవేర్, బి కాన్షియస్ ఇన్ దిస్ పర్టిక్యులర్ మ్యాటర్. అన్నీ వ్యర్థమే, కానీ దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు కానీ, మందిరంలో ఉన్నప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ, ఆలోచించేటప్పుడు కానీ జాగ్రత్త, జాగ్రత్త. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు నా నామంలో ఏకీభవిస్తే నేను వారి మధ్యలో. ప్రియులారా, హృదయపూర్వకంగా తిరగండి. అలా తిరిగితే మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యం కలిగిన వాడు, శాంతమూర్తియు, అత్యంత కృప కలిగిన వాడై ఉండి, ఆల్రెడీ అపాయింటెడ్, నిన్ను గూర్చిన శిక్ష, నీ మీద రావాల్సిన ఉగ్రత దేవుడు నిర్ణయించి పెట్టేశారు. తాను ఉద్దేశించిన, ఆల్రెడీ దేవుడు ఉద్దేశం చేశాడు, నీ మీద కీడు కుమ్మరించేయాలి. అందుకే ప్రవక్త అంటారు, ఇప్పుడైనా కీడు మానుకొని చదువు మాస్టర్. మీ వస్త్రములు కాక మీ హృదయాలు చింపుకొని ఆయన తట్టు తిరగండి. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. రెండు విషయాలు, తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన కుమారుడు. వాడు పందులతో ఉన్నప్పుడు, పంది పొట్టు మేసేటప్పుడు, వాళ్ళ బాబాయ్ కానీ, వాళ్ళ పెదనాన్న కానీ, వాళ్ళ అత్త కానీ, వాళ్ళ ఎవరైనా, అరే అరే జరిగింది ఏదో జరిగిపోయింది రా, మీ నాన్నగారితో నేను మాట్లాడతాను రారా, వాడు అంటాడు, బాబాయ్ పెదనాన్న డాడీ నన్ను చేర్చుకుంటాడా, రమ్మంటే అని. వాడు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఏ ఒక్కరు వాడిని బలవంతంగా లాగినోళ్ళు లేరు, ఏ ఒక్కరు బలవంతంగా ఊబిలోంచి వాడిని లెక్కొట్టలేదు, లేవనెత్తలేదు. వాడి బుద్ధి వచ్చింది, నశించిన దానిని వెతికి రక్షించే యేసు క్రీస్తు అక్కడికి వెళ్ళారు. ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము, వాక్యమై ఉన్న బుద్ధి, బుద్ధి వాక్యం వాడిని వెతుక్కు. ఎవరు బలవంతం చేయలేదాన్ని, ఎవరు బలవంతం చేయలేదాన్ని, మనస్ఫూర్తిగా లేచాడు అక్కడి నుంచి. అందుకే దేవుని వాక్యం కూడా అంటుంది, సియోను లేగు, ధూళి దురుపుకో, మెడకట్లు విప్పుకో, నువ్వే చేసుకోవాలా పని. సమూయేలు 1వ అధ్యాయం 2వ వాక్యం, 1 Samuel chapter 7 verse 2. తెలుగు బైబిల్లో ఇస్రాయేలీలందరితో, బట్ ఇన్ ఇంగ్లీష్,
ఇశ్రాయేలీల కుటుంబాలతో ఈ రాత్రి దేవుని మందిరానికి కుటుంబాలు కుటుంబాలుగా వచ్చిన వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా అనండి. కుటుంబాలు కుటుంబాలుగా వచ్చిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నేను కొత్త పథకం పెట్టబోతున్నా, కొత్త పథకం. ఆ పథకం ఏంటంటే, యాక్చువల్గా నిన్నే పెడదాం అనుకున్నా, కానీ నా తోటి సేవకులతో కాస్త కూర్చొని డిస్కస్ చేసి పెడదాంలేని అనుకుని ఆగా. అదేంటంటే, కుటుంబాలు కుటుంబాలుగా కుటుంబాలు కుటుంబాలుగా భార్య భర్త వాళ్ళ పిల్లలు కొడుకు కూతురు అల్లుడు కోడలు అందరూ ఒకే చోట, ఇంకొక కుటుంబం ఇంకొక కుటుంబం ఇంకొక కుటుంబం, సరే దగ్గర లేని వాళ్ళు అయితే లెటెట్టి ఆరాధించేటప్పుడు వీళ్ళందరూ ఒకే చోట ఆరాధించాలి. భార్య భర్త ఇద్దరు చేతులు చేతులు పట్టుకుని ఆరాధించాలి. అసలు మనస్సాక్షిని ఆరాధిస్తున్నారా, లేకపోతే హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నారా, నా పోరు తట్టుకోలేక ఆరాధిస్తున్నారా చెప్పండి. తల్లిదండ్రుల బాధ్యత అది, తల్లిదండ్రుల బాధ్యత. ఉదయాన్నే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా, పిల్లల దగ్గరికి పిలిచాలి, తల మీద చేపెట్టి ప్రార్థన చేసి పంపించాలి. అమ్మ నాన్న ప్రార్థన చేసుకో, బరా నేను పని మీదనా, పని మీద ఉండేది కాదు, మీరు మీరు చేతులుంచి ప్రార్థన చేయాలి పిల్లల మీద. అందుకని కొత్త పథకం అన్నమాట అది, గెట్ రెడీ గెట్ రెడీ. ఈలోపు ఏదైనా లావాదేవీలు ఉంటే సెట్ చేసుకొని సమాధానం పడిపోండి. అది ఒకసారి పెద్ద ఆయన అన్నారట, భార్యాభర్తలిద్దరికి సమాధానం లేదట. ఆలోగా ఏసన్ గారు వచ్చేసి ఉన్నారు ఆ ఇంట్లో, ఈలోగా భర్త ఇంట్లోకి వచ్చాడు, చూశాడు, వామ్మో ఇంకేమన్నా ఉందా అని ఏసన్ గారు, నేను ఇప్పుడే వస్తానండి. ఎందుకు బాబు కూర్చో మాట్లాడదాం ప్రార్థన చేసి వెళ్తాను. లేదు ఇప్పుడే వస్తాను. వెళ్ళి అర్జెంట్ అర్జెంటుగా ఆ రోజుల్లో రూపాయికి వేడివేడిగా జిలేబీ తీసుకొచ్చి భార్యని గదిలో తీసుకెళ్ళి, ఇదిగో నీకు ఇష్టమైన జిలేబీ తిను, ఆయన ముందు మనం అసమాధానంగా ఉండకూడదు అని దేవుని సేవకుడి దగ్గరకు వచ్చే మునిపే ఏసన్ గారు అడిగారట, ఏం జరిగింది లోపలంటే, సమాధాన చర్చలు జరిగాయి. ఏ చర్చలు? పీస్ కాన్ఫరెన్స్ జరిగింది. ఎట్లా సమాధాన పడ్డారంటే, 1 రూపీ జిలేబీ. నా మాట రండి, చాటుగా ఇచ్చిన బహుమానం క్రోధాన్ని చల్లారుస్తుంది. వాస్తవంగా యాకోబు ఎక్స్పెక్టేషన్ ఏంటో తెలుసా, మా అన్న వస్తాడు, అందరిని లేపేస్తాడు, నన్ను కూడా ఈ మెడ మీద వేస్తాడు, ఏటాడు. అదే ఎక్స్పెక్టేషన్. ఏ మెడ మీదైతే మా అన్న గొడ్డలతో నరికేస్తాడని భయపడ్డాడో, అదే మెడ మీద ఏషావు ముద్దు పెట్టుకున్నాడు. కారణం ఏంటో తెలుసా, తనకు ముందుగా బహుమానం ఇచ్చి పంపించాడు. అందుకే ఈ 2-3 వారాల్లో కాస్త సమాధాన చర్చలు ఏమన్నా ఉంటే చేసుకొని సమాధాన పడండి. కుటుంబాలు కుటుంబాలుగా కుటుంబాలు కుటుంబాలుగా ప్రభువుని ఆరాధించాలి. అట్లుండాలి ఐక్యం అంటే అట్లుండాలి. అత్త కోడళ్ళు చేతులు చేతులు పట్టుకుని బోలో యేసు మహారాజుకే, ఇప్పుడు కాదు ఆ కోటం సంగతి చెప్తున్నా. శామ్యుయేల్ ఇశ్రాయేలీల కుటుంబాలందరితో ఏమన్నాడు, మీ పూర్ణ హృదయంతో మీ దేవుడైన యెహోవా తట్టు తిరగండి, మీ పూర్ణ హృదయంతో యెహోవా తట్టు తిరగండి. ఎప్పుడైతే దేవుని ప్రజలు తిరిగారో, ఎప్పుడైతే దేవుని ప్రజలు హృదయపూర్వకముగా తిరిగారో, కమ్మనైన కబురు అందింది. ఏమిటో తెలుసా, సర్వలోక నిబంధన మందస్సును తీసుకొచ్చి మీ పొలిమేరల్లో వదిలిపెట్టేలేరు, తీసుకొచ్చుకోండి. అక్కడ సకల ఆశీర్వాదాలకి ఆధారమై ఉన్న మందస్సాన్ని తీసుకొచ్చి పెట్టారు, తెచ్చుకోండి మీ దగ్గరికి. ప్రియులారా, గత కొద్ది సంవత్సరాలుగా 20 సంవత్సరాల మందస్సం లేదు వాళ్ళ దగ్గర. 2 దశాబ్దాలుగా దేవుని ఆశీర్వాదం అంటే ఏమిటో నోచుకోకుండా మీరున్నారా. క్రీస్తు యేసు యొక్క వాత్సల్యాన్ని బట్టి ఆనబెట్టి చెప్తున్నాను, ఇవాళ మీ పూర్ణ హృదయంతో
ఒప్పుకోవలసినవేమైనా ఉంటే ఒప్పుకోండి, కమ్మనైన కబురు అందుతుంది మీకు. దేవుడు ఆకాశ వాకిళ్ళు తెరచి విస్తారమైన దీవెనలు మీకు అనుగ్రహించును గాక. రెండో మాట యిర్మీయా గ్రంథం 29:13. యిర్మీయా గ్రంథం 29:13, మీరు నన్ను వెదకితే అది కూడా ఏదో వాళ్ళు వెతకమన్నారు కనుక అలా కాదు, మీ పూర్ణ హృదయంతో హృదయపూర్వకముగా నన్ను వెతికితే, మీ పూర్ణ హృదయంతో వెతకండి. కనబడలేదా సార్ మోషే గారు? ఈ స్థలంలో నేను యెహోవాను కనుగొనొచ్చా సార్? ఫ్రెడిపాల్ గారు, ఇక్కడ యెహోవాను నేను కనుగొనగలనా అని ఎన్క్వైరీ చేయండి, అప్పుడు నేను మీకు కనబడతా. స్తోత్రం చెప్పు గట్టిగా. మొదట మీరు వెతకండి, కనబడలేదా అడగండి, అడిగి తెలుసుకోండి. ఇక్కడ వెతకచ్చా? యోబు అంటారు నేను తూర్పు దిక్కెళ్ళా ఆయన నాకు కనిపించలా, పడమటి దిక్కెళ్ళా కనిపించలా, దక్షిణ దిక్కెళ్ళా కనిపించలా, ఆయన కార్యాలు జరిగించే ఆఫీస్కి వెళ్ళా ఉత్తర దిక్కెళ్ళా అక్కడ కనబడలేదు అంటాడు. మీకు కనిపించాడా? మీకు కనబడితే నాకు చెప్పండి, నా వ్యాధ్యం నేను ఆయనకి చెప్పుకోవాలి. కనబడలేదు. ఉన్నది నాలుగు దిక్కులు. న్యూస్ అంటే అర్థం తెలుసా? NEW, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్. న్యూస్ గ్లోబ్లో నాలుగు దిక్కులు జరిగే సమాచారాలు తెలపడమే న్యూస్. నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఉన్న దిక్కులన్నీ వెతికేశాడు. కనబడలేదు. తప్పో కనబడితే అంత, కనబడకపోతే నాకెంత అనుకోకుండా. ఒక ముదురు ఆంటీని అడిగాడు, ఆంటీ గారు దేవుడు మీకు కనబడితే నాకు చెప్పండి. ఆయన ఒక మాట ఆవిడ అంది, బాబు మాకంటే నువ్వు సీనియర్ విశ్వాసు కదా, నీకు కనబడలేదా అంటే అది మా బోళ్ళ లావాదేవీలు ఉన్నా, నీకు కనబడితే చెప్పు నాకు. నీవు వెతికేవు దొరకలేదు, అడిగి తెలుసుకో, దొరికేంతవరకు వెతుకు, పొందుకునేంతవరకు అడుగు, తీసేంతవరకు తట్టు. తెలుగు బైబిల్లో ఒక దీర్ఘాలు ఒత్తులు తీసి పడేశారు. ఎందుకో మరి అడుగుడి మీకు? కానీ 1953 బైబిల్ ఉంది నా దగ్గర, 1953 బైబిల్, దాంట్లో అడుగుడి కాదు అడుగుచూ ఉండు మీకు, వెతకుచూకి దీర్ఘం లేపేశారు. చూకి దీర్ఘం లేచిపోయింది బైబిల్లో, తెలుగు బైబిల్లో. వెతకుచూ ఉండు ఆయన మీకు, అది కూడా హృదయపూర్వకంగా వెతకాలి. దొరకలేదా కనబడేంత వరకు వెతకాలి. సొలొమోను అంటారు, ఈ ప్రజలు హృదయపూర్వకంగా నీ దగ్గరకు వచ్చారయ్యా. నా దేవుని ప్రియులారా, ఇప్పటి వరకు మీకు దైవ దర్శనం అనేది ఏదైనా లేకపోతే, అసలు ప్రభువుని గురించిన ఒక దర్శనం మీకు లేకపోతే, ఇవాళ ఇంకొక అరగంటలో ఆపేస్తా మెసేజ్. నా మాటనండి, అయ్యగారు పాడారు కదా, నిన్ను చూడాలని నిన్ను చేరాలని అని అడగండి. ఒకటే అది హృదయపూర్వకంగా అడగండి. ఎస్సయ్యా నేను చూడాలి. జస్ట్ ప్రార్థనలో కూర్చొని ప్రియుడా ఏసయ్యా నిన్ను చూడాలని చాలు. అదొక్క పదాన్ని అడుదిప్పి ఇడిదిప్పి కిందేసి అటేసి ఇటేసి మరగేసి తిరగేసి మరగేసి పాడుతూ ఉంటే మనస్ఫూర్తిగా ఆత్మలు పరమాత్మనితో లీనమవుతూ ఉంటే, అదిగో సాక్షాత్తు నా ప్రభువే నీ ఎదుట ఆవిష్కరింపబడిన దాక, మీ మనోనేత్రములు వెలిగించబడిన మీదట పరిశుద్ధుల మధ్యలో క్రీస్తు మహద్ ఐశ్వర్యాన్ని మీరు చూడబోతున్నారు ఈ రాత్రి. ఈ శుభవేళ నా ప్రభువే మీకు ప్రత్యక్ష పరచుకోబోతున్నాడు ఈ రాత్రి, సందేహం లేదు.
దర్శనం లేకపోతే ఏమైందిలే పాస్టర్ గారు వింటున్నాంగా మాటలు, దర్శనం లేకపోతే ఏమైందిలే వింటున్నాంగా మాటలు. తెలుగు బైబిల్లో దేవోక్తి, తెలుగు బైబిల్లో దేవోక్తి, బట్ ఇన్ ఇంగ్లీష్ వేర్ దేర్ ఈజ్ నో విజన్, దర్శనం లేని చోట జనులు కట్టు లేకుండా. వేర్ దేర్ ఈజ్ నో విజన్ పీపుల్ విల్ పెరిష్, దర్శనం లేకపోతే ప్రజలు చెడిపోతారు. నేను ఎన్నోసార్లు చెప్పున్నాను మా సేవకుల కూటాలు, ఆదికాండం 12లో యెహోవా వాక్కు అబ్రహామునకు ప్రత్యక్షమై. యెహోవా వాక్కు నా జస్ట్ మాట చెప్తే అబ్రహాం బయలుదేరేవాడు కాదు. స్టెఫన్ ప్రసంగంలో అంటారు యెహోవా అతనికి ప్రత్యక్షమై. వర్డ్ కంటే కూడా విజువలైజ్ ఇంపార్టెంట్, మాట కంటే కూడా దృశ్య కావ్యం చాలా 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 ఇంపార్టెంట్. మాటలైనా ఒకవేళ మర్చిపోతామే కానీ విజువల్ మాత్రం పొరపాటును మర్చిపోలేము. జస్ట్ మాట కనుకైతే అబ్రహాం బయలుదేరేవాడు కాదు, దర్శనమిచ్చాడు కనుక. అరే ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి వచ్చి తల్లిదండ్రులు వదిలిపెట్టి స్వదేశాన్ని విడిచి బయలుదేరమంటే ఏదో మాట వినబడితే హౌ బయలుదేరడు? సాక్షాత్తు దేవుడే ప్రత్యక్షమిచ్చి దర్శనమిచ్చి బయలుదేరమంటే ఈయనెవరో గొప్ప దేవుడు ఉన్నట్టు వెళ్దాం, ఆయన చూసుకుంటాడులే. అందుకే అంటాడు యెహోవా ఈరే, ఆయన చూసుకుంటాడులే. దర్శనం లేకపోతే ఎలాగా? కొర్నేలి ఓ అన్యజనుడు, రోమ్ నుంచి వచ్చిన ఒక అన్యజనుడు, కానీ తన ఇంట 4 రోజులుగా ఉపవాస ప్రార్థన చేస్తుంటే, ఒకటి వాయిస్ ఆఫ్ గాడ్, 2 విజన్ ఆఫ్ గాడ్. కొర్నేలి అని పిలుచుట దర్శనమందు, వాయిస్ అండ్ విజన్. కొత్త నిబంధనకు వస్తే పౌలు అదే అంటారు, మీ మనోనేత్రములు వెలిగించబడిన మీదట పరిశుద్ధుల మధ్యలో క్రీస్తు మహదైశ్వర్యం ఎట్టిదో మీరు చూడాలి. మన యేసయ్య ఎవరు? ఉన్నవాడు. ఆయన ఉంటాను అంటే ఇద్దరు ముగ్గురు నా నామంలో ఏకీభవిస్తే వారి మధ్యలో నేను ఉన్నారు అంటే ఉనికి గుర్తుపట్టాలి. ఉన్నారు అంటే ఉనికి గుర్తుపట్టాలి. నేను ఎన్నోసార్లు చెప్తుంటాను, రాజమండ్రి ప్రక్కన బొమ్మూరు అనే గ్రామంలో కూడికి ఏర్పాటు చేసాం. సిమెంట్ రోడ్, అది సిమెంట్ రోడ్. కీబోర్డ్ పెట్టుకుని పాటలు పాడుతా ఉన్నాను, చిన్న స్టేజీ, స్తుతి ఆరాధన జరుగుతున్నాయి. ప్రభు మన మధ్యలో ఆత్మస్వరూపిగా సంచరిస్తున్నాడు. పిలవండి ప్రభువుని, పిలవండి. ఆయన వస్త్రపు చెంగు మిమ్మల్ని తాగుతూ ఉంది. పిలవండి ప్రభువుని. మీ కటాక్షం నా మీద ఉన్నట్లయితే నన్ను దాటి వెళ్ళదు ప్రభువా. మీ గాయపడిన హస్తంతో నన్ను ముట్టండి ప్రభువా, అడగండి, పిలవండి అని ప్రభావితం చేస్తున్నాను ఆత్మపూర్ణుడై. కాసేపటికి చెమట బాగా కళ్ళలోకి వచ్చేసింది. పాట పాడుతూ కళ్ళు తుడుచుకుంటుంటే ఒక సహోదరి ఇక్కడికి వచ్చి ఐగరండి అంట. ప్రభు దాటి వెళ్ళిపోకుండా ప్రభువుని పిలవమంటే నన్ను పిలితే హేళ స్తుతారాధనలోకి వెళ్ళు. ఓ 10 నిమిషాల తర్వాత మా సంఘ పెద్దలు నా భుజం తడుతున్నారు. అయ్యగారు ఏంటన్నా? ఆ శిష్య గారు ఏమో చెప్తుందంట. ఆవిడికి సరే బుద్ధి లేదనుకో, మీకు బుద్ధి లేకపోతే ఎలాగా? ఒకసారి ఆవిడని చూడండి అమ్మా, చూపెట్టు. ఇంతసేపు ఎట్లా పిలిచిందా, ఇప్పుడు ఎట్లా? అయ్యగారు చూడండి, చేతుల్లో రక్తం. అచ్చాయ్, స్తుతారాధన కింద పడిపోయిందేమో, సిమెంట్ రోడ్డు దొక్కుందేమో చేతులకి అని నేను బ్రదర్స్కి మైక్ చిత్ర పక్కన మాట్లాడుకుంటాను. పక్క ఏంటో మా జీత ఏంటి సత్యం అయ్యా? నిలబడుకొని ఏసయ్యా మీ కటాక్షం నా మీద ఉన్నట్టయితే నన్ను దాటి వెళ్ళదు నాయన. ఆవిడకి 2 చేతుల్లో అది జబ్బు, అది చేతులు అట్ల గట్టిపోయి ఉంటాయి, ఒకలాగా గట్టిగా భయంకరమైన
అలా ప్రార్థన చేసుకుని ప్రభువా మీ గాయపడిన హస్తంతో నన్ను ముట్టండి అయ్యా, మీ కటాక్షం ఉంటే నన్ను దాటాలి అయ్యా అయ్యా అంటుందంట స్తుతారాధన. ఎవరో వెళుతూ వెళుతూ రెండు చేతుల్లో రెండు చేతులు పెట్టి వెళ్ళిపోయారంట. ఇదే అట్లా ప్రభువుని పిలపెట్టమంటే ఏసయ్యా మీ హస్తంతో నన్ను ముట్టమంటే ఎవడరా వాడు ఎవరో ముట్టారని కళ్ళు తెరిచి చూస్తే ఎవరు లేరు ఆవిడ దగ్గర. ఆ రోజుల్లో మాకు సెల్ ఫోన్లు లేవు, ఈ లైవ్లు లేవు, 1000 మంది సాక్షి. ప్రభు దాటి వెళుతూ వెళుతూ గాయపడిన హస్తాన్ని రెండు చేతుల్లో పెట్టి హృదయపూర్వకముగా నన్ను వెతకండి, హృదయపూర్వకంగా నన్ను వెతకండి, విచారించండి, నన్ను కనుగొంటారు. మీరు కనుగొనలేదా నా అంతటి నేనే మీకు ప్రత్యక్షం అవుతాను, ఎందుకంటే మీరు హృదయపూర్వకంగా వెతికారు కనుక. స్తోత్రం చెప్పు. ఈస్టర్ రోజు ఉదయాన్నే, ఈస్టర్ రోజు ఉదయాన్నే మగ్ధలేని మరియా, వేరొక్క మరియా, ఇంకొక మరియా, ఈ మరియమ్మల సంఘం అంతా యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళారు శవానికి సెంటర్ వద్దాం. మగ్ధలేని మరియా, మన భాషలో చెప్పిన మగ్ధలేని మరియా, పొట్టి మరియమ్మ, గుంటకళ్ళ మరియమ్మ, సొట్టబొగ్గల మరియమ్మ, కర్రి మరియమ్మ, ఇంకా ఈ మరియమ్మల సంఘం అంతా యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళారు. ఈ మగ్ధలేని మరియకి వాళ్ళకంటే కొంచెం ప్రేమ ఎక్కువ, ఎందుకంటే 7 దయ్యాలు కదా, అందుకని ప్రేమ ఎక్కువ. వాళ్ళకంటే 2-3 అడుగులు ముందు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి చూస్తే సమాధి తెరవబడి ఉంది. అయ్యో వదినా, ఇప్పుడు ఏం చేద్దామని వెనక్కి తిరిగితే ఒక్క వదినా లేదు అక్కడ. నీ దగ్గర బెల్లం ఉన్నంతసేపే వదినలు, ఆడబడుసు, ఈ రిలేషన్లు. ఆ తర్వాత నీ దగ్గర బెల్లం కరిగిపోయాక వదిన ఉండదు, ఆడబడుసు ఉండదు. పాప ఈ మగ్ధలేని మరియా వదినా అంటూ వెనక్కి తిరిగితే ఒక్క వదిన లేదు. వెతుక్కుంటూ వచ్చారు అందరూ. ఏమై రైట్? యేసు ప్రభు శవాన్ని, సజీవుణ్ణి కాదులేండి, యేసయ్య శవాన్ని వెతుక్కుంటూ వచ్చారు. ఏ హృదయంతో వచ్చారు వాళ్ళు? వెళ్ళకపోతే మా వదిన బాధపడుతుందేమో, కానీ మగ్ధలేని మరియా, మగ్ధలేని మరియా హృదయపూర్వకంగా వెతుక్కుంటూ వచ్చింది ప్రభుని. ప్రభు కనిపించదా అలాగని వెళ్ళిపోయిందా? ఏమన్నాడు ప్రవక్త? విచారించండి హృదయపూర్వకంగా. ఎవరో కనిపించారు అక్కడ, హే తోటమాలి, డిడ్ యు సీన్ మై సేవియర్? హే నా ప్రభుని చూసావా? ఎవరైనా ఎత్తుకెళ్ళారా? ఎక్కడైనా దాచిపెట్టారా? ఎన్క్వైరీ చేస్తుంది, విచారిస్తుంది. అది కూడా ఏదో నామకే వాస్తే కాదు, కనబడేంత వరకు. ఇంకా చెప్పనా, కీర్తన గ్రంథంలో ఉంటుంది, నన్ను వెతకువారు నన్ను కనుగొంటారు, మీరు కనుగొనలేకపోయినా నాకు నేనుగా ప్రత్యక్షపరుచుకుంటా. స్తోత్రం చెప్పు గట్టిగా. హృదయపూర్వకంగా వెతకండి, విచారించండి. ఈ రెండు అనుభవాలు మీరు చేస్తే మీరు గుర్తుపట్టలేకపోయినా నేనే ప్రత్యక్షపరుచుకుంటా. మరియా, ఎప్పుడైతే యేసయ్య మరియా అన్నాడో, హల్లెలూయా, సంతోషమే. ఎప్పుడైతే ప్రభు మరియా అన్నాడో, అద్భుతం. హృదయపూర్వకంగా ప్రభువుని వెతుక్కుంటూ వచ్చింది కనుక ప్రభు పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదటి మాట, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? మిగతా మరియమ్మలంతా జంపు. ఈ రాత్రి నిజంగా ప్రభుని అడగండి, ప్రభువా మిమ్మల్ని చూడాలి. ఓకే, ఆత్మీయులు ఏం వెతకాలి? మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని. దేవుని రాజ్యం భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానం పరిశుద్ధాత్మ యందలి. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారై ఉండాలి. హల్లెలూయా. నేను విస్తరించను. ఇంకో మంచి మాట,
వినయము గలవారై వెతకాలట. జెఫన్యా 2:3. జెఫన్యా గ్రంథం 2:3. సాత్వికులై ఎలా వెతకాలట? సాత్వికముతో వెతకాలి, వినయము గలవారై వెతకాలి. దబాయిస్తూ కాదు. కనబడతావా కనబడవా, కనబడతావా కనబడవా, రెండు. రారా, దిగిరారా, ఎక్కడున్నావురా, ఏం చేస్తున్నావురా, పాప వాళ్ళు అట్లా అరుస్తూ ఉంటే ఏలి అంటాడు, మధ్యాహ్నం భోంచేశాక భుక్తాయసం వచ్చి పడుకున్నట్టున్నారు, కొద్ది గట్టి కాకైనా అన్నాడు. అలా కాదు, అలా కాదు, దబాయిస్తూ కాదు. సాత్వికులై వినయ భయభక్తులు గలవారై నా ప్రభువుని వెతకండి, ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి. కనుగొంటారు. ఒకవేళ మీరు కనుగొనలేకపోయినా నా అంతట నేనే మీకు ప్రత్యక్షపరుచుకుంటాను. స్తోత్రం చెప్పు గట్టిగా. మూడో మాట 119వ కీర్తన 145. సామ్స్ 119:145. యెహోవా, హృదయపూర్వకముగా నేను మీ సన్నిధిలో మొరపెడతాను. మూడు, ప్రార్థన చేసేటప్పుడు వట్టి మాటలు కాదు, బట్టి బట్టిన మాటలు కాదు, పుస్తకంలో ప్రింట్ అయిన మాటలు కాదు. కించపరుస్తున్నాను అనుకోకపోతే మీకు చిన్న మాట చెప్తాను. కించపరుస్తున్నాను అనుకోకపోతే చిన్న మాట చెప్తాను. అది 1998 1998 క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే, జ్యోతిర్మయుడ పాట సిద్ధపరుస్తున్నాం, మేబీ నవంబర్ అనుకుంటాను. అది నేను, ఫ్రెడన్న, రమేష్, మేమందరమే ఇదే ఈ తెలంగాణలోనే ఓ ప్రాంతంలో సభలు ఆదివారం ఆరాధనకి ఏసన్న గారు ఓ సంఘానికి వెళ్ళాడు, ఫ్రెడన్ ఓ సంఘానికి వెళ్ళాడు, రమేష్ ఇంకో సంఘానికి వెళ్ళాడు, నేను ఇంకో సంఘానికి వెళ్ళాను. మొత్తం మీద మేము 4-5 సెలవు ప్రసాద్ అన్న, ఆయన ఒక సంఘానికి, మొత్తం 5 5 సంఘాలకి వెళ్ళి వచ్చాం. మధ్యాహ్నం భోజనం సమయానికి మేము సింగరేణి విఐపి క్వార్టర్స్లో ఉన్నాం. సాక్షాత్తు నందమూరి తారక రామారావు, ఎన్టీఆర్కి వంట చేసిన అతనే ఆ సింగరేణి దాంట్లో వంట చేసే అతను. రమేష్ నీకు గుర్తుందా? కొత్త గుడి. అతనే మాకు తయారు చేసి పెట్టాడు. కేసన్న గారు ఆయన ముందు వచ్చేసాడు. మేము, మాకు ఆత్మ ఎక్కువ కదా, సరే అందరం వచ్చి కూర్చున్నాక అడిగాడు, రే ఫ్రెడీ నువ్వేం ప్రసంగం చేసావురా అంటే ఆయన ఏదో చెప్పాడు. రే రమేష్ నువ్వేం చెప్పావు, ఆయన చెప్పాడు. రే నువ్వేం చెప్పావు, అందరిని అడిగి కనుక్కొని మాకు తెలియడానికి రే మీ చర్చిలో మొదట 311వ నంబర్ పాట పాడారు కదా. అవునన్నా, అబ్బా. రే రమేష్ నువ్వు వెళ్ళి చర్చిలో కూడా 311వనా? ఇంకా మాకు సుబ్బారెడ్డి గారు ఉండేవాళ్ళు, సుబ్బారెడ్డి హై గారు, మీరు ఎంత ఆత్మపూర్ణులో ఇట్టే అర్థమైపోతే తెరారా ఆత్మపూర్ణులు గారు. మేమందరం వెళ్ళింది ఒకే బ్రాండ్ సంఘానికి వెళ్ళాం, ఒకే బ్రాండ్కి సంబంధించిన సంఘాలు అయ్యి అక్కడ బోర్డు పెట్టేస్తారు. 311, 616, 318, 101, 4 అదే పాడాలి. 6 సంఘాలు అవే పాటలు, పాడిందే పాటరా? పాప ఆయన ఎక్కడున్నాడో దాసనారాయణ. 2, సరే ఆ పాటల సంగతి ప్రక్కన పెడితే ప్రార్థించుదమో అన్నాడు. అందరు కళ్ళు మూశారు. ఈయన పుస్తకం తెరిచి పరలోకమందున సర్వసృష్టికర్త యొక్క దేవా, అందరిని కళ్ళు మూపించి చదువుతున్నాడు.
కనీసం మనస్ఫూర్తిగా పరిస్థితుల ప్రభావాన్ని బట్టి స్పాంటేనియస్గా స్పిరిట్లో రియాక్ట్ అయ్యే అనుభవాలు లేకపోవడం శోచనీయం. బట్టి బట్టిన మాటలు గత 200 సంవత్సరాలుగా ఆ పుస్తకమే ఎడిషన్లు మారుతూ ఉంటాయి. కించపరుస్తున్నాను అనుకోకండి. పెద్ద ప్రాసక్కర్లేదు. కారెక్కాను. కారెక్కాక వెనకున్న బ్రదర్తో అన్నాను, బ్రదర్ బ్రదర్ ప్రార్థన చేయరా ప్రయాణానికన్నా. ప్రేమ కలిగిన మా తండ్రి అనా, నాకు దగ్గు వస్తుంది, నువ్వు చేసుకో ప్రార్థన. వెరీ సింపుల్, నాకు దగ్గు వస్తుంది, నువ్వు చేసుకో. దగ్గాల్సినంతసేపు దగ్గర, దగ్గు తగ్గాకే ప్రార్థన చేయరా అంటే స్టోన్ బాగాలేదులేనా అంటే ప్రార్థన చేయాలంటే ప్రాస కావాలనా? నాకు ఇప్పటికీ రమేష్, నేను మళ్ళా చెప్తున్నా, గుడారాల పండుగలో మా ఇద్దరు డ్యూటీ ఏంటంటే రాత్రి 11 ఇంటికి సభ అయిపోద్దా, స్టేజి దిగెళ్ళేటప్పుడు యేసన్న గారు మా ఇద్దరిని పిలిచి, మీరిద్దరు వెళ్ళి 40 బాత్రూంలు ఉన్నాయి అక్కడ, లెట్రిన్లు ఉన్నాయి, శుభ్రంగా కడిగేసి మరల ఉదయాన్నే 5 గంటలకు స్తోత్ర ప్రార్థన చేయండి అని వెళ్ళిపోయేవాడు. సరే, మేము పాప బాంబే కాలనీ వాళ్ళని, రాజీవ్ కాలనీ వాళ్ళని, విజయవాడ వాళ్ళని వెళ్ళి పెట్టుకొని మొత్తం మీద రాత్రి అంతా దొడ్లు గడిగి ఇంకొక 1 గంట టైం ఉందండి. ఈ 1 గంటలో ఆ స్టేజ్కి ఎదురుగా చివరిలో తాటాకు పందిరి లేస్తారు కదా, క్యాసెట్ స్టాల్స్, క్యాసెట్లు, బలిపీఠాలు, బోర్డింగ్ కార్డులు అవి ఉంటాయి కదా, అక్కడ ఈ డైనింగ్ టేబుల్ ఉంటుంది కదా, నేను ఒక టేబుల్, రమేష్ ఒక టేబుల్ వేసుకొని పడుకున్నా. ఈలోగా నస నస చెవుల్లో, ఏమి నస అంటే ఒక ముసల్ది, ఒక ముసల్ది కేసరి గొంతేసుకొని మర్చి రా అన్ని చెల్లేమంటారు, మీ దేవుడు ఏమయ్యాడు అంటారు, హబ్బు హబ్బు, ఇంత జనం ఎక్కడికి వెళ్ళాలి, జనం అంతా చంటి పిల్లల తల్లు ఉన్నారు, హబ్బు హబ్బు. ఎంత చెవులు మూసుకుందామన్నా మా వల్ల కావట్లే. అంటే అన్ని లైట్లు ఆపేసి కొంచెం కొంచెం ఉంటాయి కదా, మొత్తం మీద టేబుల్ మీద కూర్చొని చూస్తే ఒక ముసలమ్మ నిలువు మోకాళ్ళ మీద ఉండి, హబ్బు హబ్బ, చంటి పిల్లలు ఎక్కడికి వెళ్తారు, హబ్బు ఎంత జనం ఎక్కడికి వెళ్తారు, అన్ని చెల్లెలు ఏమంటారు, మీ దేవుడైన యెహోవా ఏం చేస్తాడు, హబ్బు ఏంట్రా అన్ని చెల్లెలు ఏంటి, మీ దేవుడైన యెహోవా అంటే ప్రతి పిల్లలు ఏం జరుగుతుంది ఇక్కడ అని కోప్పడదామని టేబుల్ దిగి కొంచెం ఆ తాటాకులకి బయటకు వస్తే వర్షం వస్తుంది. గుడారాల పండుగలో వర్షం వస్తుంది. ఈవిడ నిలువు మోకాడ మీద నిలబడి ప్రభుని అడుగుతోంది, అన్ని జనులు ఏమంటారు ఇప్పుడు, మీ దేవుడైన యెహోవా ఏమయ్యాడు అని అంటారు, చంటి పిల్లల తల్లు ఉన్నారు ఇక్కడ, ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు, ఆపు వర్షం. పిల్లరా అక్కడ నిలబడుకొని చూస్తున్నాం, ప్రచండమైన వర్షం వచ్చి కూలిపోవాలి మొత్తం. చూస్తూ ఉండగానే అలా అల్ల కొల్లోలం జనం, అల్ల కొల్లోలం అయిపోతున్న జనం, ఆ తల్లి హృదయపూర్వకంగా ప్రభు దగ్గర మొరపెట్టింది చూడండి, దెబ్బకి ఆగిపోయింది వర్షం. దేవుని ప్రజలు ఎట్లా ప్రార్థన చేయాలి, ప్రగల్భాలు పలుకుతూ ప్రవచనాన్ని తిరస్కరిస్తూ, యేసు క్రీస్తు ప్రవక్త, సైమన్ సన్ ఆఫ్ జోనా, 2 సార్లు కోడి కూయక మునుపు, 3 సార్లు నేనెవరో తెలియదని అబద్ధం చెప్తాం, పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చెప్తున్న ప్రభు, 2 సార్లు కోడి కూయక మునుపు, 3 సార్లు నేనెవరో తెలియదని అబద్ధం చెప్తావు. ఇది ప్రవచనం. ఇంత భయంకరమైన ప్రవచనం చెప్పినప్పుడు ఆ దుర్గతి నాకు పట్టకుండా ప్రభువా నా కోసం ప్రార్థన చే, నువ్వు ప్రార్థన చేసుకోవాలనా, వీళ్ళందరూ నిన్ను వదిలిపెట్టి వెళ్ళా, నేను మాత్రం అబ్బా ప్రగల్భాలు పలకడం, లేకపోతే ఇదిగో పరిసయుడు దేవుని మందిరానికి వచ్చి ప్రగల్భాలు పలుకుతున్నాడు, ఆళ్ళాటోడు కాదు,
వీళ్ళాటోని కాదు, ఆవిళ్ళాడిదాని కాదు, ఇతనులాటోని కాదు, ప్రగల్భాలు. ఊపిరాడకుండా ఓదారంగా బట్టలు వేసుకుంటాను నేను. వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటాను, రెండు రోజులు ఉపవాసం ఉంటాను, దశభాగం ఇస్తున్నాను, డబ్బా 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 కొడుతున్నాడు. బట్ హిస్ ప్రేయర్ వాజ్ రిజెక్టెడ్. తిరస్కరించాడు నా ప్రభు ఆ ప్రార్థన. అదిగో అక్కడ ఉన్నాడు. అదిగో విరిగి నలిగిన మనస్సుతో, అది విరిగి నలిగిన మనస్సుతో ప్రార్థన చేస్తుంటే, మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తుంటే, సాక్షాత్తు నా ప్రభు అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. అంగీకరింపబడిన ప్రార్థన, తిరస్కరింపబడిన ప్రార్థన. దేవుని ప్రజలు ప్రార్థన చేస్తే చేసేది కొద్దిసేపేనైనా, దానికి ఫ్రాస్ అక్కర్లేదు, ఇంగ్లీష్ అక్కర్లేదు, ఇంకా స్వరం బాగుండాల్సిన అక్కర్లేదు, ఏమక్కర్లేదు. ప్రార్థన అంటే, ప్రార్థన అంటే హృదయంలో ఉన్న మోగభావాలన్నీ, హృదయంలో గూడు కట్టుకుని ఉన్న మోగభావాలన్నీ ఏదో ఒక భాష ద్వారా వ్యక్తీకరించడమే ప్రార్థన. దానికి ఇంకేంటంట, నిజముగా మొర్రపెట్టి వారందరికీ నా ప్రభు ఎక్కడుంటారు? సంసోను ప్రార్థన చేశాడు, ఒకే వాక్యం, ఒకే వాక్యం, ఒకే ఫ్రేస్ ఉంటుంది, కానీ మొదటి లైన్కి తర్వాత రెండొక్కటే, రెండొక్కటే. కానీ రెండోసారి చేసినప్పుడు ఒక చిన్న పదం యాడ్ చేస్తారు. మొదట ఏమంటారంటే, యెహోవా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోండి. యెహోవా దయచేసి నన్ను జ్ఞాపకం, దయచేసి అనే మాట కూడా వాడాడు. కానీ దేవుడు ప్రక్కనే ఉన్నాడు, మౌనంగా చూస్తున్నాడు. గంట అయింది. తర్వాత సంసోనికి అర్థమైంది, యేసు అందరిని ఎరిగినవాడు, ఆంతర్యం ఎరిగినవాడు. సంసోను హృదయంలో ఏ అభిలాషతో అడిగాడు తెలుసా? రెండోసారి ప్రార్థన చేసేటప్పుడు ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నాయి, అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కారణం ఏంటి? మొదటిసారి సంసోను ప్రార్థించినప్పుడు మనసులో ఏ ఊహలు ఉన్నాయో తెలుసా? దేవా దయచేసి ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఒక్కొక్కడు అంతు తేలుస్తా, నేనేమిటో నిరూపిస్తాను ఇవాళ వీళ్ళకి అని లోపల గర్వము అహంకారం పెట్టుకొని ప్రార్థన చేశాడు. దేవుడు వినలా. రెండోసారి వినయ భయభక్తులు కలిగి ఒక్కసారి దయచేసి నన్ను, రెండోసారి చేసిన ప్రార్థన ఏమిటో తెలుసా? నేను చచ్చిపోయినా పర్లేదయ్యా, నీ పేరు పెట్టబడిన ఈ ప్రజల్ని ఇక ఈ శత్రువులు ఏమాత్రం బెదిరించి భయపెట్టకుండా నేను చచ్చిపోయినా పర్లే, ఇదిగో మీ ప్రజలు క్షేమంగా ఉండేటట్లుగా ఈ ఒక్కసారి నన్ను. వెంటనే దేవుడు జ్ఞాపకం చేసుకున్నారా లేదా? ఒకవేళ సేవకులకు అర్థం కాకపోవచ్చు, దైవజనుడైన ఏలీ, ఏలీ ఎస్తే సారీ హన్నా, ఏమ్మా తాగేసి వచ్చావేంటి మందిరానికి? ఎందుకంటే ఆవిడ పెదవులు మాత్రమే కదులుతున్నాయి, పెద్ద ఆయన అర్థం చేసుకోలేకపోయాడు. ఒకవేళ మనం ఏ స్థితిలో ఉన్నామో అక్కడ అర్థం కాకపోవచ్చు, కానీ నిన్ను నిన్నుగా అర్థం చేసుకునే నా ప్రభు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. విరిగి నలిగిన మనస్సుతో నీవు ప్రార్థిస్తే భర్తిమై త్రోవ ప్రక్కన రోతలో రొచ్చులో కూర్చుని అడుక్కు తింటాడు. బ్లైండ్ బెగ్గర్, బ్లైండ్ బెగ్గర్. మొదటిసారి పిలిచాడు, ఏ సైతో ఉన్నవాళ్ళ, నేను దానికంటే కూడా ఇదే చెప్తా. మొదటిసారి పిలిచాడు వాడు భర్తిమై, ప్రభువుకు వినబడింది కానీ ఆడి గుండెల్లో ఏదో పెట్టుకొని పిలిచాడు, హృదయంలో ఏదో ఆలోచిస్తూ పిలిచాడు. ప్రభు విని విన్నట్టుగా వెళ్ళిపోతున్నాడు. రెండోసారి ఈ సమయం దాటిపోతే మరలా నా జీవితంలో వస్తుందో రాదోనని ఉన్న శక్తిని అంతా కూడగట్టుకొని హృదయపూర్వకంగా పిలిచాడు, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు నన్ను కరుణించు. బైబిల్లో రాయబడిన మాట, యేసు అక్కడే నిలిచిపోయాడు, అక్కడే నిలిచిపోయాడు. నిలిచి ప్రభు అడిగాడు, నా ద్వారా ఏ మేలు పొందాలనుకుంటున్నావు? 2000 సంవత్సరాల క్రితం ఎరికోలో త్రోవ ప్రక్కన
అడుక్కు తింటున్న భర్తిమైన అడిగిన ప్రశ్న ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని అడుగుతున్నారు, నా ద్వారా మీరు ఏ మేలు పొందాలనుకుంటున్నారు? చెప్పండి ప్రభుకి, చెప్పండి ప్రభుకి. జనమా, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాను. గంట గంటన్నర ప్రభు మాట్లాడతారా? చివరిలో మీరు మాట్లాడాలి ప్రభుతో, అప్పుడే ఆయన మీకు ఉత్తరం ఇస్తాడు. ఆయన అన్నాడు, మిమ్మల్ని చూడాలి, ఇంకంతే చాలని. ప్రభు అన్నారు, ఇప్పుడు నీవు ఏదైతే కోరుకున్నావో అది నీకు జరుగునుగాక. ఇప్పుడు నీవు ఏదైతే కోరుకున్నావో అది నీకు కలుగునుగాక, అది నీకు జరుగునుగాక. క్రీస్తు యేసు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను, ఈ శుభవేళ, ఈ శుభవేళ నా ప్రభు సన్నిధిలో వినయ భయభక్తులు గలవారై మీరు ఏదైతే కోరుకుంటున్నారో యేసు నామముల మీ కోరిక సిద్ధించునుగాక, యేసు నామముల మీ మనోవాంచ సఫలమగునుగాక, యేసు నామముల మీ ఆలోచన సఫలమగునుగాక, యేసు నామముల మీ ఆశ ఫలించునుగాక. ఇంకో మాట చెప్తా, 9వ కీర్తన మొదటి వాక్యం, 9వ కీర్తన మొదటి వాక్యం. మరి ఆ రోజున సొలొమోను, ఆ రోజున సొలొమోను అంటారు, దేవా హృదయపూర్వకముగా, హృదయపూర్వకముగా ఇదిగో నిన్ను అనుసరించు ఉన్న నీ భక్తులు, సొలొమోనా ఈ ప్రజలు హృదయపూర్వకముగా ఆయనను అనుసరిస్తూ ఉన్నారని ఎలా తెలుసండి మీకు? ఎలాగా? స్తుతి ఆరాధన జరిగేటప్పుడు హృదయపూర్వకంగా ఆరాధించారు. స్తోత్రం చెప్పు గట్టిగా. స్తుతి ఆరాధన జరిగేటప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులు మర్చిపోవాలి. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మర్చిపోవాలి. నేను ఏమై ఉన్నాను అది కూడా మీకు అర్థం కాకూడదు. కేసన్న గారు ఆ పాటలో అంటారు, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే ఏం చేస్తానో ఏమవుదునో. అంటే అన్ఎక్స్ప్రెసబుల్ చెప్పలేను బాబా ఈ నోటితో అన్నట్లుగా. ప్రభువును స్తుతించేటప్పుడు నీవేమై ఉన్నావు నీకు అసలు తెలియకూడదు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమిటో నీకు అర్థం కాకూడదు. స్తుతి ఆరాధనకి లెగిసిన దగ్గర నుంచి సర్దుకోవడమే సరిపోయా? ఒక్కోడు ఉంటాడు నల్ల బనీ నేసుకొని, పుర్రి బొమ్మ రెండు ఎముకలు వేసుకొని ఆరాధనే, రేపు కాటి కాపురు ఉన్నట్టు ఎవడు రైడా, ఏం చేస్తారనో, నేను సాఫ్ట్వేర్ సార్, సాఫ్ట్వేర్ ఉద్యోగం, రేపు ఇదే డ్రెస్ వేసుకుని వెళ్ళరా సాఫ్ట్వేర్ ఉద్యోగానికి, ఇదే డ్రెస్ వేసుకుని వెళ్ళరా రేపు ఉద్యోగానికి. నువ్వు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు టక్కు టై షూటు బూటు కలజు, నా దేవుడు అంత లోకువుగా ఉన్నాడు రా నీకు, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఏ కాటి కాపురు డ్రెస్ వేసుకుని వచ్చి పరిశుద్ధమైన అలంకారం ధరించిన వాళ్ళే. నిజమే, వస్త్రాలు ఏముంది పాస్టర్ గారు అంటే, మరి బైబిల్లో పర్టికులర్గా సిగ్నిఫికెంట్గా ప్రాపర్ జంక్షన్స్లో ఎందుకు ఆ మాట చెప్పున్నారు? యేసు ప్రభు సమాధి రాయి దొర్లింపబడింది, ఆ రాయి మీద ఒక దేవదూత కూర్చో ఉన్నాడు, ఆ ఏ డ్రెస్ వేసుకుంటే మనకెందుకు? తెల్లని వస్త్రములు ధరించిన వాడై అంటే పునరుద్ధానపు ఆరాధనకి సాధ్యమైతే తెల్ల బట్టలు వేసుకొచ్చుకుందాం. ఏమైంది చెప్పండి? వారమంతా ఇష్టమైన కలర్స్లో ఉంటున్నారు కదా, రంగీలా కలర్స్లో ఉంటున్నారు కదా, ఆ వస్త్రాలు దేవుని నో, తెల్లని వస్త్రములు ధరించడానికి వాళ్ళు అర్హులై ఉన్నారు. స్తోత్రం చెప్పు గట్టిగా. అంటే పాటిస్తే మంచిది. హృదయ ఎట్లా చేయాలట ఆరాధన? దేవుని సన్నిధిలో ఆరాధన ఎలా చేయాలట? హృదయపూర్వకముగా పరిస్థితులు మర్చిపోతూ సమస్త, ఎందుకు? స్తుతి ఆరాధనే మన స్థితిని మారుస్తుంది. దేవుని ప్రజలు ఎదురుగా ముట్టడి దెబ్బ వేస్తున్నారు, ప్రక్కన మాటుగా ఉన్నారు, అజ్ఞాతంలో ఉన్నారు, అగాధంలో శత్రువులు ఉన్నారు, సరౌండింగ్లో ఉన్నారు శత్రువులు. కానీ దేవుని బిడలు
స్తుతించడం మొదలుపెట్టిన వెంటనే ఆళ్ళు ఎలాంటి శత్రువులైనా సరే మొత్తాన్ని నా దేవుడు మొత్తేశాడు. నాలుగో రోజుకి బెరాకా లోయలో నుండి ఆరాధన స్తుతి కారణం దేవుని ప్రజల యథార్థ హృదయంతో స్తుతించి చాలనుకుంటున్నాను. నీ దేవుడైన యెహోవాను హృదయపూర్వకంగా ప్రేమించాలట. ఎలా ప్రేమించాలట? హృదయపూర్వకంగా ప్రేమించాలట. ఒక కుర్రోడిని అడిగాడంట పెద్ద ఆయన, ఎరా ఎలా ప్రేమించేవరా పిల్లని, ఫోటోలో కళ్ళు పళ్ళు తప్ప ఏం కనబడట్లేదురా. అయ్యగారు ఆ పిల్ల వెనక 5 ఎకరాలు ఉంది. ఏముందంట? ఏ నయం ఉందంట? వెనకాల 5 ఎకరాలు ఉందంట. వీడు ఎట్లా ఏ మనసుతో ప్రేమించాడాడు? ఏమ్మా ఎట్లా ప్రేమించేవాడిని? ఆడు సాఫ్ట్ అండి బాబా, నెలకు లచ్చ. ఎట్లా? కానీ వాక్యం అంటుంది, మీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో ప్రేమించడం అంటే షోలమితిలాగా డిమాండ్ షరతులు పెడతామా? అస్తమాట్లు వస్తుంది ఈ దిక్కుమాలిన షోలమితి. ప్రియుడా నేను నీ దానునేనా? ఎస్ యార్ మైన్ కదా. అయితే నా పేరు ఇక్కడ పచ్చబుట్టు కొట్టించుకో. అదేంటి కొట్టించుకుంటావా లేదా? వాడు తెక్కలోడు కొట్టించుకున్నాడు. మరలా ఇంకోసారి వచ్చింది, ప్రియుడా నేను నీదానునేనా? ఎస్ యువర్ మై డౌ, నువ్వు నా పావురానివి కదా, ఇక్కడ కొట్టించుకో పచ్చబొట్టు. ఆ పచ్చబొట్టు కొట్టించుకునే క్రమంలో ఆ సూది కనుక గుండెల్లో దిగిడు పోతాడు. అంటది ఏ నా కోసం సావలేవా అంట, ఇడు సత్తాడు. ఇడు సత్తున్నారండి. ఏమ్మా ఎట్లా ప్రేమించావమ్మా అని అంటే, అయ్యగారు నా హృదయాన్ని నీకు ఇస్తానన్నాడు పాస్టర్ గారు. ఇచ్చాడు పాస్టర్ గారు, ఇచ్చాడా? వాడు ఆల్రెడీ హృదయాన్ని 24 ముక్కలు చేసి ఆవకాయ పచ్చల్లాగా ఇంటింటికి పంచున్నాడే. అయినా వాడు హృదయాన్ని ఇస్తే ఏం చేసుకుంటా? హృదయం అన్నిటికంటే ఘోరమైన ఏం చేసుకుంటావమ్మా? ఆ ఘోరమైన వ్యాధికి వెళ్ళిన హృదయాన్ని ఏం చేసి మొత్తం మీద ఎందుకు ప్రేమించారు? ఆస్తిపాస్తులు వెనకేదో స్వార్థం, కుట్ర, వంచన. యేసయ్య మనల్ని ఏ ప్రేమతో ప్రేమించారు? శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమించాను కనుక విడవక మీ ఎడల ఆశాపంటారు. ఆకాశమందు నీవు తప్ప నాకు, ఒక్కొక్క తర్జుమాలో ఒక్కొక్క వ్యాఖ్యానం ఉంటుంది, ఆకాశమందు నీవు తప్ప నాకెవరు కాదు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా ఈ లోకంలో ఆ స్థాయిలో ప్రేమించగలిగిన వాడు ఎవ్వరూ లేరయ్యా. యేసయ్య అంటారు, ఒకడు నన్ను ప్రేమిస్తే వాడు నా ఆజ్ఞలు. ప్రేమకి 100% డెఫినేషన్, నిర్వచనం ఏంటో తెలుసా? ఒకడు నన్ను ప్రేమిస్తే వాడు నా ఆజ్ఞలన్నీ. షెకేము కుమారులు హమోరా ఆడు, ఆడబ్బాయి దీనాన్ని ప్రేమించాడు గనక వాళ్ళు ఏం చెప్పినా చేస్తానంటున్నాడు. సున్నతి పొందాలరా? పొందుతా. మతం మారాలరా? మారుతా. తల కింద పెట్టి కాళ్ళు పైకి వెళ్తాలరా? ఎత్తుతా. బికాస్ ఆఫ్ హి లవ్డ్ సో మచ్ ఆఫ్ దీనా. ఈ లోక సంబంధమైన ప్రేమల్లోని ఇంత త్యాగాలు, ఇంత అద్భుతాలు ఉంటే సింహాసనము విడిచిపెట్టి సిలువకు దిగొచ్చింది మన ప్రభు ప్రేమ. ఆ ప్రేమలో అందుకే పౌలు అంటారు, కరువైనా ఖడ్గమైనా ఉన్నవైనా రాబోయిన ఎత్తైన లోతైన అధికారులైన దేవదూతలైన సృష్టించబడిన మరి ఏదైనా క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపులది ఏది. ఆ ప్రేమలో అంటుకట్టబడి వేరుపారి పైనున్న నూతన యెరూషలేము కోసమై సిద్ధపడతాం. పరిశుద్ధాత్ముడి మాటలన్నీ మీ వెనికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేసి. చాలాసేపు కూర్చున్నారు కదా, దైవ ప్రత్యక్షత కోసం మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ప్రాంతంలో మా ఆత్మీయ తండ్రి, నీ దాసులు దైవజనులు యేసన్న గారు 30 ఏళ్ల క్రితం నుంచి పడిన ప్రయాస, చేసిన ప్రార్థన, కార్చిన కన్నీరు
నా తండ్రి ఈ ప్రాంతములో ఈ దినాన ఎంతగా ఫలించునట్లుగా మీరు కార్యాన్ని చేశారు ప్రభువా. అందుకొరకై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. మందిరాన్ని మీరు ఆశీర్వదిస్తూ రక్షణ పొందుచున్న వారిని అనుదినము సంఘములో చేరుస్తూ వచ్చారు ప్రభువా. అందుకొరకై నీకు స్తోత్రములు నాయన. స్థలం ఇరుకుగా ఉన్నందున విశాలమైనటువంటి స్థలం మాకు కావాలని చేసిన ప్రార్థన ఆలకించి నా తండ్రి ఇదిగో ఈ స్థలాన్ని ఇచ్చారు. ఈ విశాలమైనటువంటి చక్కటి మందిరం కట్టేదానికి మీరు సంకల్పించారు నాయన. నీ చేతులు స్థాపించిన ఈ మందిరము కొరకై నీకు స్తోత్రములు తండ్రి. సేవకులమందరము మేము స్తుతిస్తూ ఉండగా మీరు పరిశుద్ధ పరిచినందుల కొరకై నీ తేజ మహిమతో ఈ మందిరాన్ని మీరు నింపినందుల కొరకై వేల మంది ప్రజల్ని మీరు నీ మందిరములోనికి తీసుకొని వచ్చి నీ దాసుడు వర్తమానం అందిస్తూ ఉండగానే వాక్యము చేత వారి హృదయాలని ఉల్లసింపచేసి ఆనందింపచేసినందుల కొరకై నీకు స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, ఇప్పుడైనా మనస్ఫూర్తిగా నీ వైపు తిరగాలని, కట్టబడినటువంటి మందిరములో మా పాపాలను మేము ఒప్పుకొని విడిచిపెట్టి నీ వైపు తిరగాలని, తిరిగితే ఎంత ఆశీర్వాదాన్ని కలుగు చేస్తావో ఒక్కొక్కటి తేటగా మీరు నీ దాసుని ద్వారా మాకు తెలియపరిచినందుల కొరకై నీకు స్తోత్రములు నాయన. మందిరం కొరకు మినిస్ట్రీలో తీసుకొని వచ్చిన నాయకులందరూ ఈ మందిరాన్ని కట్టుకోవటమే కాదు కాచుకోవాలని, మందిరాన్ని కట్టుకోవటమే కాదు రావటమే కాదని నిర్లక్ష్యపరచకూడదు అని, ఈ మందిరం పట్ల రాబోతున్న దినాలలో ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించబోతూ ఉన్నారో, ఎన్ని కుటుంబాలను ఆశీర్వదించబోతున్నావో, ఈ మండలానికి నియోజకవర్గానికి ఈ జిల్లాకి ఆశీర్వాదకరంగా ఈ మందిరాన్ని మీరు మారుస్తున్నారని ప్రవచనాత్మకముగా నాయకుల నోట మీరు తెలియపరిచిన మాట కొరకై నీకు స్తోత్రములు నాయన. స్తుతి ఆరాధన చేస్తూ ఉండగా అనేకులకున్న రోగాలను తొలగించినందుల కొరకై, బలహీనతల్లో నుంచి విడిపించినందుల కొరకై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన. ఇదిగో తండ్రి, ఎవరైతే నీ సన్నిధిలో విన్న వాక్యాన్ని బట్టి వెనువెంటనే లోబడి ఇప్పుడే నీ వైపు తిరిగి మారు మనసు పొంది ఉన్నారో, పశ్చాత్తాపడి ఉన్నారో, వారి వైపు తిరిగితే ఎన్ని కార్యాలు చేస్తారో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు అనుభవించినట్లు సహాయము చేయమని వేడుకుంటూ ఉన్నాము నాయన. మందిరం ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ప్రార్థించినటువంటి వాళ్ళు, చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు నాయన, రాత్రి మగళ్ళు ప్రయాసపడినటువంటి వాళ్ళు, ఔదార్యము కలిగి పరిచర్య కొరకు గుప్పిలు విప్పినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నాయన. నీ జ్ఞాపకములో ఉంచుకోండి. పరిశుద్ధులకు చేసిన పరిచర్ను మరిచేదానికి అన్యాయస్తుడవి కాదు ప్రభువా. దినములు గడుస్తూ ఉండగా తగిన ఫలం వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము. నీ ద్వారా ఆశీర్వదించబడిన జనమని ఈ మందిరం కొరకు పరిచర్య చేసి ప్రార్థన చేసినటువంటి వాళ్ళని గురించి ప్రజలు చెప్పుకునేటట్లుగా సహాయం చేయండి. నాయకులు సేవకులు చేసిన ప్రార్థనలన్నిటినీ మీరు ఫలభరితముగా మార్చమని వేడుకుంటూ ఉన్నాము నాయన. ఈ రాత్రి విత్తబడిన వాక్యం ప్రతి వారి జీవితాల్లో నూరంతలుగా ఫలింపచేయండి. ఈ ప్రాంతాన్ని ప్రేమించి మినిస్ట్రీలో ఉన్న నాయకుల్ని సేవకులు మీరు తీసుకొని వచ్చారు తండ్రి. వారి తిరుగు ప్రయాణాల్లో క్షేమముగా మీరు తోడయుండి గమ్యానికి చేర్చమని, ఈ వేసవిలో జరుగుతున్న పరిచర్యలో బహుబలముగా మీరు వాడుకుని మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరం ఈ కూడికలో పాలు పొందినటువంటి వారికిని, దైవ సేవకులకును, ఈ ప్రాంత పరిచర్యకు దేవుని కృప ఆశీర్వాదములు ఎల్లవేళలా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.